శ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం 18 pages మూవీ రివ్యూ చూడబోతున్నాం. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. నిఖిల్ అండ్ అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా చేశారు. ఇది మనకి చూసుకున్నట్లయితే ఒక లవ్ స్టోరీగా రిలీజ్ అయింది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే నిఖిల్ ఒక లవ్ ఫెయిల్యూర్ అనమాట. సో తనేమో రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు అలాగే తాగేసి పడిపోతే ఒక చెత్తపుట్ట దగ్గర ఒక డైరీ దొరుకుతుంది అనమాట. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే అక్కడ డైరీ దొరికితే విసిరేస్తాము, వాడు మాత్రం ఇంటికి తెచ్చి పెట్టుకుంటాడు. సో అన్ఎక్స్పెక్టెడ్గా డైరీ ఓపెన్ చేసి చదివేసరికి అనుపమ పరమేశ్వర్ గురించి ఉంటుందన్నమాట ఆ డైరీ మొత్తం. సో తిను కూడా బాగా ఇన్వాల్వ్ అవి చదువుతూ ఉంటాడు. అందులో ఒక 18 pages మాత్రమే ఉంటాయన్నమాట. ఆఫ్టర్ 18 pages ఏమీ ఉండదు డైరీలో. సో దాని తర్వాత నిఖిల్ అనుపమ పరమేశ్వర్ని ఎలా వెతికాడు, ఎలా కనుక్కున్నాడు, తిను లవ్ చేస్తున్నాడు కదా ఆ విషయం చెప్పాడా లేదా ఇలా అని మొత్తం మూవీ స్టోరీ అనమాట. యూజువల్గా మూవీస్లో చూసినప్పటికి ఏంటంటే ఫీమేల్ లీడే కొంచెం క్రేజీగా ఉన్నట్టు చూపిస్తుంటారనమాట. ఆ క్రేజీగా ఉండే మెంటాలిటీకి హీరో అట్రాక్ట్ అవుతాడు. క్రేజీ అంటే మంచిదని కాదు, కొంచెం పిచ్చి ఉన్నట్టు అనమాట. సో ఇందులో ఈ మూవీలో చూసుకున్నట్లయితే హీరో కూడా అలానే ఉంటాడు, హీరోయిన్ కూడా అలానే ఉంటాడు. ఎవడండి చెత్తపుట్ట దగ్గర దొరికిన ఏదో ఒక ఐటెంని తీసుకొచ్చి ఉంచుకుంటారు, అది కూడా ఫుల్ మట్టి పట్టేసి ఉంటాయి దొరికినప్పుడు. ఈ ఇంటికి తీసుకొస్తాడు, క్లీన్ చేసి పెట్టుకుని ఒక్కొక్క పేజ్ చదవడం స్టార్ట్ చేస్తాడు అండ్ ఇన్వాల్వ్ అయిపోతాడు. డైరీ అంటే యూజువల్ ఏంటంటే ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా రాస్తామంటే ఈరోజు ఇది అయ్యింది, ఓకే ఈరోజు ఇక్కడికి వెళ్ళాము. ఆ పిల్ల ఏంటంటే నా పేరు ఇది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఇది చేస్తుంటాను అది చేస్తుంటాను, దాని రూమ్లో జరిగేవి ఇవి అవి అన్నీ రాస్తుంటుంది అనమాట. అది డైరీయే కాదు, కేవలం మనకు చూపించడానికి సుత్తి చెత్త చదరం ఆ డస్ట్బిన్ నుంచి వాడి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. ఈ సినిమా చూస్తే మనం కూడా అది ఇంట్లో తెచ్చిపెట్టుకున్నట్టే అనమాట ఈ మూవీ. సో అదొకటి చాలా బ్యాడ్ అనమాట. న్యాచురాలిటీ అన్నదే లేదు, ఒరిజినాలిటీ అన్నది అసలు ఈ మూవీలోనే ఉండదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు 18 pages ఉన్నాయనుకోండి, ఎవరైనా బుక్ లవర్స్ ఉంటే ఏం చేస్తారు, మహా అయితే 2 రోజులు, నాలా బద్దకిస్టులు అయితే ఒక 3 days తీసుకుంటారేమో చదవడానికి, హీరో 4-5 months తీసుకుంటూనే ఉంటాడు అది చదవడానికి. ఒక్కొక్క పేజీ ఒక్కొక్క రోజు అలా చదువుకుంటూ ఉంటాడనమాట. అయినా ఎంత ఫూలిష్ అంటే స్క్రీన్ ప్లే కూడా ఆ పిల్ల ఏరియాలో వింటర్ అంట, వీడు సమ్మర్లో ఏమో స్వెటర్ వేసుకొని తిరుగుతాడు. అంటే అంత పిచ్చి అదోలా కనిపిస్తున్న జనాలు ఈ మూవీ ఎవరైతే డైరెక్ట్ చేశారో, ఎవరైతే రాశారో, సుకుమార్ రాశారు స్టోరీ అని అంటున్నారు. నేను బేసిక్గా సుకుమార్ గారి స్క్రిప్ట్కి చాలా మంచి ఫ్యాన్ అనమాట. చూసుకున్నట్లయితే కుమారి 21F లాంటి మూవీస్ ఇచ్చిన ఆయన ఇలాంటి ఒక స్టూపిడ్ స్టోరీని కూడా ఇచ్చాడు అంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఫీమేల్ క్యారెక్టరైజేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని లవ్ స్టోరీస్ పరంగా చూసుకుంటే పందెంకోడిలో మీరా జాస్మిన్ క్యారెక్టర్ కానీ, ఓయ్ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే అవి న్యాచురల్గా ఉంటాయి, వాళ్ళున్న సిచ్యువేషన్లో అవి న్యాచురల్గా చూపిస్తారు. ఈ మూవీలో ఏంటంటే 2020లో 2019లో ఉండే ఒక అమ్మాయి ఒక మొబైలే యూజ్ చేయదు, పోనీ ఆండ్రాయిడ్ అవసరం లేదు, ఇంత చిన్న మొబైల్ కూడా యూజ్ చేయదు అనమాట. అండ్ ఒక ఇంటికి వెళ్తుంది తను, 4-5 ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ప్రతిసారి ఈ పిల్ల ఏదో పని మనిషిలాగే తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ రూమ్ ఆ హౌస్ అంతాన. అండ్ ఎవడి పనుల్లో ఆడు బిజీగా ఉంటాడు. ఈ పిల్లకు ఒక్కదానికే పని ఉండదు అనమాట. మిగతా వాళ్ళందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పని చేసుకొచ్చి సాయంత్రం అయ్యేసరికి మొబైల్ పట్టుకుంటారు, ల్యాప్టాప్ పట్టుకుంటారు. ఈ పిల్లేమో వైఫై ఆపేయడం, మీకు జనాలతో అటాచ్మెంట్ లేదు అని చెప్పడం, చాలా ఫూలిష్ సీన్స్ అనమాట ఇవన్నీ. తన క్యారెక్టరైజేషన్ ఏదో చాలా గ్రేట్గా చూపిద్దాం అనుకుని చాలా చెత్తగా చూపించారనమాట. అంటే అవన్నీ జరగవు, పోని జరిగినా సరే 1980స్లో ఉండేలాగా ఇప్పుడు ఎవరుంటారు. అండ్ అది కాక తినేమో చెప్తుంది అనమాట అసలు మనకి హ్యూమన్ ఇంట్రాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో గూగుల్ మ్యాప్ లేకుండా మనం వెళ్ళి వెతుక్కొని మనుషుల్ని జనాలు పూర్వకాలంలో అడిగేవారు కదా, ఎక్కడండి ఎక్కడండి అని చెప్పి 10 మందిని అడిగి వెళ్ళి చూసేవారు కదా. సో అలా అనమాట ఈ పిల్ల కూడా వెళ్ళి అడుగుతుంది. ఇదే నిఖిల్ ఫాలో అవుతాడు, అది కూడా ఎప్పుడు ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్ళే ముందు అనమాట. క్లయింట్ వెళ్ళిపోతాడు అనమాట, బాస్ ఏమో తిడతాడు. ఓకే, యాక్చువల్లీ రియాలిటీలో ఇదే జరుగుతుంది అనమాట, ఇలాంటి పిచ్చి పిచ్చి యాషాలు వేస్తే ఇలానే అవుతుంది అనమాట. కానీ వీళ్ళేంటి జస్టిఫికేషన్ కోసం అని చెప్పి మళ్ళీ ఆ బాస్ దారిలోనే కనిపించాడు, ఆ క్లయింట్ దారిలోనే కనిపించాడు, ఇవన్నీ ఫూలిష్ అనమాట. ఇవన్నీ రియాలిటీలో జరగవు. నిజంగా రియాలిటీలో మీరు వెళ్ళాల్సిన టైంకి వెళ్ళకపోతే అంతే, మీ ప్రాజెక్టు పోతుంది, మీ జాబ్ కూడా పోతుంది.
క్యారెక్టరైజేషన్స్ నుంచి వాళ్ళ యాక్టింగ్ నుంచి ఏది కూడా ఈ మూవీలో అస్సలు బాగాలేదు. మేబీ మిగతా వాళ్ళకి ఎక్కొచ్చేమో, బట్ నాకైతే అసలు ఎక్కలేదు. ఎందుకంటే ఒక ఫూలిష్లా బిహేవ్ చేసే ఏ మనిషి క్యారెక్టర్ అయినా సరే నాకు పెద్దగా ఎక్కదన్నమాట. ఇప్పుడు ఆ పిల్ల ఏదో డైరీలో రాసిందని చెప్పి వీడు 3 సంవత్సరాలు ఆ డైరీ చదివి, మళ్ళీ ఆ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ పిల్ల విషెస్ అని చెప్పి ఆ విషెస్ అన్ని ఒకటి ఒకటి తీర్చి అనాథాశ్రమాలు కట్టించేసి 1000 మంది పిల్లలకి చదువులు చెప్పించేసి 1,000,000 మందికి పిల్లల్ని డొనేషన్లు ఇచ్చేసి, ఇదంతా రియాలిటీ కాదు. సో నాకు ఇలాంటి ఫ్యాంటసీ ఫిక్షనల్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ అసలు నచ్చవు. ఏదైనా రియాలిటీగా ఉన్నావు చూపించండి, పీపుల్ ఆల్సో విల్ వాచ్, పీపుల్ ఆల్సో విల్ ఎంజాయ్. అండ్ ఇలాగా ఏంటది 18 పేజెస్ స్క్రిప్ట్ రాశారు కదా, అదేదో ఇంకొంచెం ఒక 10 పేజీలు ఎక్స్ట్రా రాసి కరెక్ట్గా రైటింగ్స్ అవన్నీ పెడితే మూవీ నిజంగా బాగా వెళ్ళేది ఏమో. బట్ ఇప్పుడైతే మాత్రం నాకు తెలిసి ఈ మూవీ 1 టైం వాచ్ అని కూడా చెప్పడానికి వీలు లేదనమాట. నేనే పాస్ పెట్టి ఫార్వర్డ్ చేసి పాస్ పెట్టి ఫార్వర్డ్ చేసి అలాగా 8-9 అవర్స్ పట్టింది ఈ మూవీ కంప్లీట్ చేయడానికి. సో నా పరంగా ఇట్ ఈస్ నాట్ వర్తీ అట్ ఆల్ టు వాచ్ ఈవెన్ వన్స్. వేళ అయినా సరే మేము చూస్తాము, మేము మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అని అనుకునే వాళ్ళు మాత్రం ఆహా అండ్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, మీరు ఈ మూవీ ట్రై చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ 2BHK, టు బి హానెస్ట్ కంటెంట్.